नमस्कार, जय हिंद, जय भारत। बीटीएस न्यूज तेलुगु की सुस्वागतम। ఈరోజు ఎంతో పవిత్ర దినం, 152 నెలల కిందట మహాత్మా గాంధీ గారి చిత్రమే ఈ దేశానికి దశాదిశని నిర్ధారణ చేసిన మహోన్నత వ్యక్తి। భారతదేశానికి స్వాతంత్రం కోసం శాంతిత మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతోటి భారత దేశాన్ని పారదోలి దేశ భారత దేశంలో ప్రజాసామాన్యం నెలకొల్పి ఈ రోజు ఆ మహాత్మునికి ఘనంగా జయంతి ఉత్సవాలు మన భారత దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా మరి గాంధీ గారి స్ఫూర్తిని కొనియాడుతున్నారు। అమెరికా లాంటి దేశాలు అనుకోండి, అదే నిల్సన్ మండేలా లాంటి మహోన్నత వ్యక్తులు కూడా గాంధీ గారి మార్గం ఎన్నుకున్న సందర్భాలు అంటే ఈ దేశంలో పుట్టి దేశ విదేశాలకు ఒక మార్గదర్శిగా నిలిచిన మహోన్నత వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు। మరి మహాత్మా గాంధీ గారి ఇక్కడ విగ్రహాలు దాదాపు 60-70 సంవత్సరాల క్రితం ఇక్కడ మరి ఏర్పాటు చేసిన సందర్భంలో మరి ఈ మంచాల మున్సిపాలిటీలో మంచి కౌంసిల్ విగ్రహాలు కావాలని ఆలోచనతోటి ఇక్కడ ఉన్న మున్సిపల్ పాలక వర్గానికి వాళ్ళందరూ ఒక ఆలోచించి మంచి విగ్రహాలు పెట్టినందుకు పాలక వర్గానికి చైర్మన్ గారికి వైద్యం గారికి కౌన్సిల్ సభ్యుల అందరికీ నేను ఈ ప్రాంత సహసభ్యుగా ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది। అనది కాలంలో పూర్తి చేసి మంచల పట్టణానికే శోభ వచ్చే దిశగా మరి బ్రహ్మాండంగా విగ్రహాలు ఉన్నాయంటే ఇది మంచల పట్టణ ఏదైతే పురపాలక సంఘ వారి నిర్ణయం, ఇది ఎంతో ప్రజలకు ఉపయోగపడే దిశగా ఉన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది। మరి ఈ సందర్భంలో గాంధీ గారి సూక్తులు మనం అవలంబించాలి, గాంధీ గారి మార్గాన్ని మనం పయనించాలి, గాంధీ గారి ఆలోచన మేరకు మనం పనిచేయాలి। గాంధీ గారు ఒక నిరంబడ వ్యక్తిగా ఆరంభం లేని వ్యక్తిగా అలాంటి వ్యక్తికి అడుగుదడలు ఉండవలసిన బాధ్యత మనందరిపై ఉంది। ఆయన అడుగుదడల్లో ఇలా ప్రపంచ దేశంతోటి పోటీ పడుతుందంటే ఒక దిక్కు గాంధీ గారు, మరో దిక్కు నెహ్రూ గారు, మరో దిక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన ఇలా భారతదేశం ప్రపంచ దేశంలో నేను అనే దిశ ఉందంటే వారందరినీ కూడా కొని అడగ తప్పదని మాట కూడా చెప్పడం జరుగుతుంది। గాంధీ గారి కన్న కళలు, గాంధీ గారి కన్న కళలు, ఆనాడు నెహ్రూ గారి కన్న కళలు పంచవర్ష ప్రణాళిక అనే కార్యక్రమం పెట్టి దేశంలో ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి భారతదేశం ప్రపంచ దేశాలతోటి ఈనాడు పోటీ పడుతుందంటే ఆనాటి పంచవర్ష ప్రణాళికలే దీనికి కారణం అన్న మాట కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు। గాంధీ గారి ఆలోచన మేరకు గాంధీ గారి కన్న కళలు గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామంలో అభివృద్ధి కావాలి, గ్రామంలో ప్రతి అడుగడుగున అభివృద్ధి కావాలని ఏదైతే గాంధీ మాతృ కన్న కళలు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినప్పటికీ గతంలో ఏ పాలకులు పెద్దగా చేయని సందర్భం కూడా మరి ఈ సందర్భం జరుగుతుంది। మరి ఈ సందర్భంలో వారి అడుగుజాడలు గాంధీ గారు ఏ రకంగా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు శాంతియుత మార్గంలో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి శాంతియుత మార్గంలో మరి తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి మరి కేసీఆర్ గారు। ఇంతటితో ఈ వార్తలు సమాప్తం। నమస్కారం।
హ్యాపీ ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఇంజన్బరి రోడ్ అపోజిట్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్. సర్వీసెస్ ఏ టికెటింగ్, రైల్వే బుకింగ్స్, బస్ బుకింగ్స్, కార్స్ బుకింగ్స్, రియల్ ఎస్టేట్స్, బిల్డర్స్, డెవలపర్స్, సేల్స్ అండ్ పర్చేస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సర్వీసెస్. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఫర్హాన్ అలీ ఖాన్ 8106786291.